దాచేపల్లి మండలం నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురుజాల మాచర్ల నియోజకవర్గాల స్థాయిలో పేదరికంపై గెలుపు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ శర్మారెడ్డిలు పాల్గొని ఆదరణ పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, వాషింగ్ మిషన్లు, ఎంబ్రాయిడరీ మిషన్లు తదితర వస్తువులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అని, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ప్రతి కుటుంబం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వినియోగించుకొని నెలకు 10,000 రూపాయల వరకు సంపాదించుకోవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశం అని అన్నారు. ఎడిగేపాటి శారద రాచపల్లి మనకు ఈ లోన్స్ అన్ని మంజూరు కావాలంటే బ్యాంక్ సహాయ సహకారాలు పూర్తిగా ఉండాలి. వాళ్ళు మనకు రుణాలు మంజూరు చేసినప్పుడు మాత్రమే మనకు అవకాశం ఉంది. ఆంధ్ర బ్యాంక్ నడికుడి వారు రాజు మధ్యవాడైతే రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, పరిపాలన సజావుగా ఉంది, పేదరికం భారత పేదరికం నుంచి భారతదేశంలో ప్రతి ఒక్క మనిషిని వ్యక్తిత్వాన్ని పెంచవచ్చు, ఆర్థికంగా బలోపేతం చేయొచ్చు, సామాజికంగా బలోపేతం చేయొచ్చు, అందరినీ కూడా సమాజాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలవచ్చు. ఆ నిలబెట్టడానికి ఉన్న ఒక మహోన్నత వ్యక్తి, మహోన్నత శక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్పి కూడా మేము కూడా తెలియజేసిన వర్గాల నుంచి దాదాపు 2,000 మంది ఇక్కడికి వచ్చారు. అంటే దాదాపు 2,000 నుంచి 3,000 మంది లబ్ధిదారులు దీంట్లో ఉంటే ఆ లబ్ధిదారి వాళ్ళ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటే దాదాపు 10,000 మంది ఆర్థికంగా ఇబ్బందుల నుంచి వెంటకడానికి కూడా ఉపయోగకరంగా మనం ఈ స్కీమ్స్ అన్ని కూడా పెట్టాం. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా తీసుకుంటే అన్ని కార్పొరేషన్లు దాదాపు 1,000 రూపాయలు ఖర్చు చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకని మీరందరూ కూడా ఈ పథకాలను ఉపయోగించుకోవాలి.